హలో అండి, బ్యాక్ టు కొరియన్ కథలు. ఈ వీడియో అనేది నిన్నటి స్టడీ హాల్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియోలో ఇంకా 2 అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. చూడండి ఎంత బాగుందో. మన స్టాప్ వచ్చేసి దిగాం. మన స్టాప్ దిగిన తర్వాత ఎదురుగా ఉండే ఆ బిల్డింగే లైబ్రరీ అనమాట. యూనివర్సిటీ మొత్తానికి కూడా లైబ్రరీ. ఒకసారి ఆ బిల్డింగ్ కూడా చుట్టేద్దాం. ఈరోజు యూనివర్సిటీ లోపల చూస్తున్నట్టుగా మంచు అనేది కురుస్తుందండి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. ఇక్కడ నేను యూనివర్సిటీకి ఈరోజు రావడానికి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మంచు కురవడం. సెకండ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఉండే మిల్క్ టీ అనమాట. అక్కడ మిల్క్ టీ చాలా బాగుంటుందంట. మా వారు ఎప్పుడు అక్కడే తీసుకుంటారు. ఇప్పుడు దూరం కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే హరివాల ల్యాబ్ అండి. హరివాల డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. అంతకుముందు ఒకసారి యూనివర్సిటీలో చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇంకా ఎక్కువ మంచు పడుతుందేమో, స్నోఫాల్ ఇంకా ఎక్కువ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను అనుకున్నంత ఏం స్నోఫాల్ లేదు, చాలా తక్కువగానే పడింది. మీరు వీడియోలో చూస్తున్నారు, ఫస్ట్ స్నోఫాల్ వీడియో పెట్టున్నాను నేను, అది చూడండి. దాంట్లో ఇంకా ఎక్కువ స్నోఫాల్ అనేది పడింది. ఫస్ట్ టైం అయినా కానీ చాలా ఎక్కువ పడింది. ఇప్పుడు చాలా తక్కువ పడింది. కొంత టెంపరేచర్ దగ్గర అయితే అసలు నేల మీద పడేటప్పుడే కరిగిపోయి పడుతుంది అన్నమాట. సో నేలంతా కూడా తడితడిగా ఉంది. అది కొన్ని యూనివర్సిటీ లోపల ఉండే బస్టాప్ అనమాట. అది అక్కడ చూడండి క్యూని ఎంత డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తున్నారో. ఇప్పుడు బస్సు వచ్చి ఆగిన తర్వాత డ్రైవరు బయట వాళ్ళని ఫస్ట్ ఎక్కనివ్వడం అనమాట. వాళ్ళని ఆపేస్తాడు, ముందు బస్సులో ఉండే వాళ్ళు దిగాలి, ఆ తర్వాత బయట వాళ్ళు ఎక్కాలన్నమాట. బస్సు స్టాప్ సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోలో నేను మిస్ అయింది ఒకటి, ఈ మొబైల్ ఛార్జర్ అనమాట. ఇదేంటంటే దీనికి వైర్లెస్ అనమాట. ఇది జస్ట్ ఫోన్ దాని మీద పెడితే చాలు, ఛార్జ్ అయిపోతుంది. ప్లస్ ఈ డిస్ప్లే మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను బస్ టైమింగ్స్ చెప్తుంది అని. ఇది బస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏ బస్సు ఏ రూట్లో ఎలా వెళ్తుంది అనేది బస్ ఇన్ఫర్మేషన్ బోర్డ్. అది నేను ఖాళీ టైంలో నేను చదివిన బుక్ ఇదేనండి. స్టడీ హాల్లో ఇదేనండి మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. చూడండి ఎంత ఉందో చూడండి అసలు. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. యాంటీ ఫ్రెజైల్ అని రాస్తున్నారు. మరి లెట్స్ గో. ఇంకోటి ఏదో సెలబ్రేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను నేను. బయట స్టిక్కర్స్ అవన్నీ అతికిచ్చున్నారు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ డోర్స్. ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో. చాండలీర్స్ ఎంత బాగున్నాయి అసలు, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా నచ్చింది వ్యూ. మొత్తం గోల్డెన్ లైట్ షేడ్తో చాలా బాగా వచ్చింది. వీళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నారు మిల్క్ టీ. కార్డ్ ఏమో నా దగ్గర ఉండిపోయింది, సో కార్డ్ తీసుకొని వెళ్తున్నారు. కేఫ్ వచ్చేసి కేఫ్ కుఫే అనమాట. కాఫీని వీళ్ళు కుఫే అని పెట్టారు క్యూట్గా. ఇంకా నేమ్స్ అని కూడా చాలా క్యూట్ ఉంటాయి. ఆయన ఏందో 2 స్టాంపులు వేసాడు చూద్దాం. ఎస్, ఏంట స్టాంపుల్ అని చూస్తే ఇది ఈ కేఫ్ వాళ్ళది ఒక పాంప్లెట్ లాగా అనమాట. ఇక్కడ ఆ స్టాంప్స్ అన్నీ ఫుల్ అయిపోయినప్పుడు ఇంకా 1, 2, 3, 4, 5 స్టాంప్స్ ఉన్నాయి. అవన్నీ ఫుల్ అయిపోయినప్పుడు మనకు ఒక టీ అనేది ఫ్రీగా ఇస్తాడనమాట. ఇక్కడ ఏదో చిన్న క్లాత్ది ఏదో ఎగ్జిబిట్ చేశారు. క్లాత్ అది చాలా సాఫ్ట్గా చాలా బాగుంది క్లాత్. ఇంకా పైకి వెళ్దాం రండి. పెద్ద పెద్ద బొకేస్ సంగతి ఏందో చూద్దాం. కింద నుంచి చూడండి ఎంత బాగుందో. పిల్లలు చదువుకుంటున్నారు. ఇది ఒక మినీ స్టడీ హాల్లా ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. పైనుంచి ఒకసారి చూడండి ఎంత చిన్న చిన్న కనపడుతున్నారు మనుషులు అంతా కూడా. వెళ్దాం పదండి పైకి. ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఒకసారి చూద్దాము ఇక్కడ ఆర్ట్స్ ఏమైనా అర్థమవుతాయేమో మనకని. బౌల్స్ ఓకే, బాగానే ఉన్నాయి బౌల్స్. చూడు ఎంత బాగున్నాయి. ఇకపోతే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్లా ఉంది ఈ ఫ్రేమ్స్ అనేవి. ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అమ్మాయి. మేబీ ఏంటనేది నాకు పెద్దగా అర్థం అవ్వట్లేదు, నేను ఎందుకంటే నేను ఆర్ట్ స్టూడెంట్ కాదు. ఇది ఆశ్చర్యంలాగా ఉంది, ఆ నోరు తెచ్చింది మేబీ ఇట్లా. కానీ పెయింటింగ్స్ అనేవి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నాకు చాలా అంటే చాలా నచ్చి. అసలు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాను మీకు. అన్నిట్లోకెల్లా నాకు నచ్చింది ఇది. ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ నచ్చాయి, ప్లస్ ఇంకోటి కూడా నచ్చింది. కంగ్రాచులేషన్స్కి. ఎవరికైనా కంగ్రాట్స్ చెప్పడానికి ఇట్లా చెప్తారు. ఏంటి ఓకే. ఈయనకి ఇవి ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. సో అడగాలి అనుకుంటున్నాము ఎవరినైనా. సో లెట్స్ గో అండి. అదిగోండి ఆర్ట్ ఎగ్జిబిట్ స్టూడెంట్స్ వీళ్ళే సంథింగ్ ఏదో గెట్ టుగెదర్ లాగా ఏదో చేసుకుంటున్నారు వాళ్ళందరూ. ఆర్ట్ సెరామిక్ ఆర్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జిబిషన్.
ఇదిగోండి సెరామిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అని ఉంది. బయట మనం చూసిన ఎంట్రీ అప్పుడు మనం చూసిన యాంటీ ఫ్రెజైల్ అనేది ఈ డిపార్ట్మెంట్ ఐ మీన్ ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన బోర్డే అన్నమాట. అది నాకు మా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. అబ్బా అడిగేసారేనా, ఈయన ఎవరిని అడిగేస్తున్నారు అది ఏంటి ఇది ఎందుకు పెట్టారు అని. షీఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అండి. అమ్మాయి అది గెట్ టుగెదర్ లాగా ఆర్ట్ ఎగ్జిబిట్ గ్రాడ్యుయేట్స్కి గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటున్నాం మేము అని చెప్పిందనమాట. ఎగ్జిబిషన్ అంటే వాళ్ళ వర్క్ అంతా ఈ ఆ అకాడమిక్ ఇయర్తో వాళ్ళు చేసిన వర్క్ అంతా కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము ఏమర్థం అవుతుంది. నాకు ఇది సముద్రంలో అర్థమైంది, కింద ఏంటో పలకల్లా ఉన్నాయి, ఇదేంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు. అన్ని కలర్స్ పూసేసినట్టు ఉంది, మొత్తం ఫుల్ వైట్ ఉంది కరెక్ట్ చెప్పాలంటే. ఆర్ట్ ఓకే బాగుంది, చూడ్డానికైతే బాగున్నాయి, బట్ అది ఏంటి అంటే మాత్రం చెప్పలేకున్నాను. ఏదైనా మనకు సంబంధించి ఏదైనా దొరకబోద్దా అని చూశాను, వచ్చేసింది కోడిపంజు. కోళ్ళు వాటి పిల్లలు కోడిపిల్లలు చాలా బాగున్నాయి, నాకు అదొక్కటి బాగా అర్థమైంది. ఆ అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ చూపించా కదా, అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ప్లస్ ఈ కోడిపంజు నాకు ఈ రెండు బాగా నచ్చాయన్నమాట ఆర్ట్ ఎగ్జిబిషన్లో. చాండిలర్ చూడండి దగ్గర నుంచి, లైట్ చాలా బాగుంది. లో ఇదేనండి క్యూంహీ యూనివర్సిటీ, సౌత్ కొరియాలో ఉండే క్యూంహీ యూనివర్సిటీ గ్లోబల్ క్యాంపస్ అనమాట. ఇది గ్లోబల్ క్యాంపస్లో ఉండే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. ఇది చాలా నచ్చింది అసలు అసలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనుకోలేదు నేను. కేఫ్ ఉంది, ఇంకా ఇలాగా ఎగ్జిబిషన్ లాగా చేస్తున్నారు. కేఫ్ ఉండేసరికి మేబీ ఇదేమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ బిల్డింగ్ అనుకున్నాను, కాదు మన కాఫీ వచ్చేసింది మిల్క్ టీ అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది. సౌత్ కొరియాకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొరియన్ కథలు.